బోయిన్పల్లి మండలంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు మండల బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సవాల్ విసిరారు. బోయిన్పల్లిలో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం తాను చేసిన ప్రచారంలో మండలంలో అభివృద్ధి జరగలేదని రహదారులు లేవని తప్పుడు ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సైతం ఖండిస్తున్నామన్నారు. 35 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు బంధు మరి ఇతర పథకాలను ఎందుకు ప్రవేశపెట్టలేదని ఈ సందర్భంగా నిలదీశారు. మేడిపల్లి సత్యం మండలంలో ఏనాడు ప్రజా సమస్యలపై పోరాటం చేయలేదని ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి హడావుడి చేస్తున్నాడని అన్నారు. 2 సార్లు ప్రజలు తిరస్కరించిన విషయం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో కత్తెరపాక ఉమాకొండయ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కోనకటి నాగయ్య, రైతు బంధు మండల కన్వీనర్ కోనకటి లక్ష్మారెడ్డి, సెస్ డైరెక్టర్ కోటపల్లి సుధాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బారస నాయకులు ఉన్నారు. ఈ 40 రోజులు విశ్రమించకుండా శ్రమించి మరి ప్రతి ముచ్చటగా 3వ సారి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని 3వ సారి ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ దీనికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా నిన్నటి రోజు కాంగ్రెస్కు సంబంధించిన చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మేడిపల్లి సత్యం ఏదైతే గౌరవ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారి మీద కానీ గౌరవ ఎమ్మెల్యేల మీద కానీ ఉద్దేశించి అందరిని ఉద్దేశించి మాట్లాడింది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రతి రంగంలో కరెంటు కానీ నీటిపారుదల శాఖ కానీ వ్యవసాయం కానీ పారిశ్రామిక రంగాలు కానీ చిన్న పరిశ్రమలు కానీ ప్రతి ఒక్క సబ్బాండ వర్గాలకు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ తర్వాత ముదిరాజ సోదరులకు చేపల పంపిణీ కానీ వాళ్ళకు చేపలు సరఫరా చేయడానికి వ్యాన్లు కానీ ఇవన్నీ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు.